కాకినాడ రూరల్ మండలం వాకల్పూడి గ్రామంలో గౌడ సంక్షేమ సంఘం సామాజిక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సంఘ పెద్దలు ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు విన్నవించుకున్నారు. రమణయ్యపేట వైద్యనగర్ క్యాంపు కార్యాలయంలో గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు సూర్యరావుపేట మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ, అధ్యక్షులు ముంజలూరి గణేశ్వరరావు తదితరులు కలిశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం 4 నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కన్నబాబు హామీ ఇచ్చి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. దీంతో వారు సానుకూలంగా స్పందించి త్వరలో పెద్ద ఎత్తున చేరుతామని ఎమ్మెల్యేకు తెలిపారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారికి మద్దతుగా మేమంతా కూడా ఉంటామని చెప్పి చెప్పడం చాలా సంతోషం. ఈ రోజున ఇప్పుడే మేమందరం కూడా కలుసుకున్నాం. వారికి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూస్ కానీ కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ కూడా డిస్కస్ చేశాము. త్వరలోనే వీటన్నిటి పరిష్కారం చర్యలు తీసుకుంటాం. వాకల్పూడిలో వీరికి గౌడ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మాణం చేస్తాం. త్వరలోనే ప్రారంభిస్తాం పనులు. అది పూర్తి చేసి వచ్చే 3-4 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని ఈరోజు సంకల్పించాం. అదేవిధంగా గీత కార్మికులకు సంబంధించి కానీ ఇతరత్ర ఇష్యూస్ అన్నింటినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని డిస్కస్ చేసి ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలనేది చూస్తాం. పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నందుకు వారందరికీ కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న గౌడ కమ్యూనిటీ పెద్దలందరికీ కూడా మద్దతుగా మేమందరం కూడా ఉన్నాం. ప్రత్యేకించి వాకలపూడి గౌడ సంఘం ఏదైతే ఈరోజు నన్ను కలిశారో వారందరికీ కూడా ఎప్పుడు మద్దతుగా ఉంటామని చెబుతూ పూర్తిగా మీకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తాం.